హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. సో ఈరోజైతే మనము స్టార్ 9 స్ప్రేయింగ్ అయితే చేపిస్తున్నామండి. మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. స్టార్ 9 మీకు ఉపయోగాలు ఏంటి, అసలు స్టార్ 9 వల్ల పత్తి తోట కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. అండ్ ఈరోజైతే మనం స్ప్రేయింగ్ చేపిస్తున్నాము, దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా మీకు ఈ వీడియోలో వీలైతే ఈ వీడియోలో చూపిస్తాను, లేదంటే మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. సో ఎందుకంటే గ్యాప్ తీసుకోవాలి కాబట్టి ఈ వీడియోలో అయితే మనం స్ప్రేయింగ్ చేపిద్దాం. నెక్స్ట్ వీడియోలో మీకు దీని రిజల్ట్ అయితే మీకు చూపిస్తాను, 7 to 8 డేస్. అండ్ దీని యొక్క ఉపయోగాలు ఏంటనేది ఈరోజు మనం అయితే మాట్లాడుకుందాము. దానికంటే ముందు ఒకసారి మీరైతే చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి పత్తి అయితే ఈ స్టేజ్లో ఉందండి, ఒకసారి చూడొచ్చు ఈ స్టేజ్లో ఉంది. ఇప్పుడు దీనికైతే మనము స్టార్ 9 అయితే స్ప్రేయింగ్ చేపిస్తున్నాం. ఇవాళ మీరు ఒకసారి చూడండి, ఈ విధంగా లైట్ ముడతతోటి కింద పేను బంక ఈ విధంగా ఉందండి, చూడండి మీరు. ఇప్పుడు దీనికి మనము స్టార్ 9 అనేది స్ప్రేయింగ్ అయితే చేపిస్తున్నాను. మీరు చూడొచ్చు కింద ఎంత విధంగా పేను బంక ఏ విధంగా ఉందో మీరు చూడొచ్చు. దీని తర్వాత 6-7 రోజుల తర్వాత దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుందని మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా స్టార్ 9 యొక్క ఉపయోగాలు ఏంటనేది ఈరోజు మనం తెలుసుకున్నట్లయితే, స్టార్ 9 మనకు ఆకు కింద నల్లి, పేను బంక, మసిపేను, తెల్లదోమ, పచ్చదోమ, పై ముడత, కింది ముడత అన్నిటికీ పనిచేస్తుందండి. టోటల్ ఆల్రౌండర్, ఒక్క పురుగుకు మినహాయించి మిగతా అన్నిటికీ పనిచేస్తుంది. ఎక్సలెంట్ గ్రోత్ ఉంటుందండి, మెయిన్గా వచ్చేసి ఎక్సలెంట్ గ్రోత్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. సో మీకు నేను మాటల్లో చెప్పడం కంటే మీరు రిజల్ట్ అయితే చూడండి, 1 వీక్ తర్వాత మీకే రిజల్ట్ అనేది క్లియర్గా కనబడుతుంది. ఒక్కసారి మీరైతే ప్రస్తుతానికి అయితే ఈ పత్తి స్టేజ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఈ స్టేజ్లో ఉంది. అండ్ ఇలా కింద కనుక చూసుకున్నట్లయితే పేను బంక, మసిపేను ఏ విధంగా, తెల్లదోమ ఏ విధంగా ఉందో ఒకసారి మీరు చూడండి. ఇది మొత్తం కూడాను మనకు క్లియర్ అవుతుందండి. మీరు ఆఫ్టర్ ఇది వాడిన తర్వాత 1 వీక్ తర్వాత మీకు చూపిస్తాను, వీలైతే 3rd డే కూడా మీకు చూపిస్తాను. 3rd రోజే మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది, 3 నుంచి 4th రోజే. కానీ మీకు కరెక్ట్గా 1 వీక్లో అనేది క్లియర్గా కనబడుతుంది. సో 1 వీక్లో మీకు చూపెడతాండి. నేనండి ఒకసారి మీరు చూడండి, దీన్ని కలుపుకునే విధానం అయితే మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇది లడ్డు చిట్ట పరిగెడుతుంది. ఎక్సైడ్ ఇక్కడ మావాడి స్టార్ 9, స్టార్ 9 అండి. ఒకసారి చూడొచ్చు, చూడదు సో ఇది పావు వచ్చేసి ఎకరానికండి, 250 ml వచ్చేసి 1 ఎకర్కి. మనము 10 పంపులు వరకు చేసుకోవచ్చు, అంటే 100 లీటర్ల నీటి వరకు వాడుకోవచ్చు అండి. 10 పంపులు అంటే మీరు క్లియర్గా చూసుకోవచ్చు, మెన్షన్ చేస్తున్నాం 100 లీటర్ల నీటికి. 10 లీటర్ల పంపుతోటి 10 పంపులు చేసుకోవచ్చు, 100 లీటర్ల నీటికి అనేది ఇది ఉపయోగించుకోవాలండి. ఇది స్టార్ 9 ఈ విధంగా కలుపుకోవాలండి. మనకు 10 ట్యాంకులకు 10 మూతలు అనేది కలుపుకోవాలి. సో ఎక్స్ట్రా మాత్రం చేసుకోకూడదండి, చెప్తున్నాను బరాబర్గా 10 ట్యాంకులకనే చేసుకోవాలి. నువ్వు 100 లీటర్ల కంటే ఎక్కువకైతే వాడద్దు. మనకు పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. పేను బంక, మసిపేను, తెల్లదోమ, పచ్చదోమ 2 ముడతలకి, పై ముడత, కింది ముడత, అండ్ ఎక్సలెంట్ గ్రోతింగ్ అనేది బ్రహ్మాండంగా ఉంటుందండి. మంచి గ్రోతింగ్ అనేది ఉంటుంది. సో మా సైడ్ అయితే స్టీల్ పంపు వాడకం అయితే ఎక్కువగా ఉందండి. సో స్టీల్ పంపు వాడకం వల్ల మనము కొంతవరకు మందుని అయితే సేవ్ చేయవచ్చు. ఇది లడ్డు చిట్ట. ఈ విధంగా మనము స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలండి. అలా ఆ విధంగా మంచిలో మంచిగా పడే విధంగా, ప్రతి చెట్టు మీద పడే విధంగా మనం స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనం స్ప్రేయింగ్ అయితే చేసేసుకుంటున్నాం, ఇవాళ చేపిస్తున్నాం. ఇవాళ నుంచి మనం ఎగ్జాక్ట్గా 1 వీక్ తర్వాత దీని రిజల్ట్ అయితే మీకు క్లియర్గా నేనైతే చూపిస్తానండి, మీరైతే చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. మీరు నాకు చేసేటువంటి ఒకే ఒక సపోర్ట్ అండి ఒక లైక్ ఇచ్చుకోవడం. ఒక లైక్ ఇచ్చుకోవడం వల్ల ఈ వీడియో ఇంకో 4 రైతులకు వెళ్తుంది. అండ్ వీలైతే కనుక ఈ వీడియోని కనుక 4కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.